కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని 21వ వార్డు నూనెపల్లెలో మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర దృశ్య కళల డైరెక్టర్ సునీత అమృతరాజు చేతుల మీదుగా కళ్ళ అద్దాలను పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దృశ్య కళల డైరెక్టర్ సునీత అమృతరాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కంటి వెలుగు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎంతో మంది పేదవారు కంటి చూపు కనబడగా కంటి అద్దాలు కొనలేని పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ వారి కోసం ప్రత్యేకంగా వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమం ఏర్పాటు చేసి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు కావాల్సిన పథకాలు ప్రవేశపెట్టకుండా పదవుల కోసం ఆరాటపడుతూ అభివృద్ధిని చేయడం మరచి కాలయాపన చేశారని ఆరోపించారు. జగనన్న పాదయాత్రలో చెప్పిన మాటను నెరవేరుస్తూ ప్రజల గుండెల్లో జరస్థాయిగా ఉండిపోయారని తెలిపారు. అందువల్లే రాష్ట్రంలో ప్రజలు నవరత్నాలతో సంతోషంగా ఉండాలని 21వ వార్డు ప్రజల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి చంద్ర కిషోర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. మరి వైఎస్ఆర్ కంటి వెలుగుని దాదాపుగా 2000 రూపాయల విలువైన అద్దాలను ఈరోజు ప్రభుత్వం వారి ద్వారా ఉచితంగా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఈ కార్యక్రమానికి మా ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీమతి సునీత అమృతరాజు గారిని మేము ఆహ్వానం పలుకుతూ ఈ కంటి వెలుగు ద్వారా వచ్చిన ఈ అద్దాలను వారికి పంపిణీ చేయవలసిందిగా ఈ సందర్భంగా వారికి కోరుతున్నాను. ఓ అద్దాలు ఇచ్చారు కదా, ఎట్లున్నాయి అమ్మా? క్లారిటీగా బాగానే క్లియర్గా ఉంది అమ్మా. బాగా చూ, బాగానే కనపడుతుంది, క్లియర్గా కనుందా? ఓకే, అద్దాలు ఇచ్చారంట కదా ఈరోజు వైఎస్ఆర్ కంటి వెలుగులో బాగా అద్దాలు ఇచ్చారంట కదా, ఎలా ఉన్నాయి అద్దాలు? చూపు బాగానే ఉందా? స్పష్టంగా క్లియర్గా ఉన్నాయి. ఓకే, వీటి వల్ల